నెల్లూరు జిల్లా సీతారామపురం మండల మారంరెడ్డిపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలోని బోడసిద్దాయపల్లి గ్రామంలో ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శివనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువులు నీటి యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం కారణంగా పంట దెబ్బతిందన్నారు. పొటాషియం ఎరువులను రైతులు వాడకాన్ని తగ్గించడం చేత పంట తెగుళ్ల బారిన పడుతుందని చెప్పారు. సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ ఫ్యూసేరియం ఎండు తెగులు ఆశించడం వలన మొక్కలు ఎండిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్సీ ఏవో శ్రీనివాస్ చక్రవర్తి, మండల విఏఏలు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము సీతారాంపురం మండలం మారంరెడ్డిపల్లి ఆర్థిక పరిధిలోని బోడసిద్దాయపల్లి గ్రామానికి వచ్చాము. గత నెల అనగా ఈ నెల 1 మరియు 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసిన కారణంగా ఈ గ్రామంలో సుమారు 20 ఎకరంలో వేసిన పత్తి పంట డ్యామేజ్ అంటూ మా గ్రామ ఆర్థికలు పనిచేస్తుంటే విఏ గారు మా దృష్టి తీసుకొచ్చారు. కాబట్టి యొక్క పంటల పరిస్థితిని చూడటానికి ఈరోజు మేము కృషి విజ్ఞాన కేంద్రం నుంచి డాక్టర్ విజయ్ కుమార్ నాయకు మరియు కిరణ్ కుమార్ అనే శాస్త్రవేత్తలు మరియు డిఆర్సీ నుంచి ఏవో చక్రవర్తి గారు వచ్చాము. వచ్చి ఈ యొక్క ఫీల్డ్ అన్ని పరిస్థితులను గమనించడం జరిగింది. ఈ పొలంలో చాలా రకమైన సమస్యలు మేము గుర్తించడం జరిగింది. ఆయన పంటకు కావాల్సిన పోషకాలు సరైన పనులు అయినందు వలన ఎక్కువగా పోషకాల లోపాలు ఉన్నట్టు కూడా గుర్తించాము. అది ముఖ్యంగా పొటాషియం లోపము బాగా ఉన్నట్టు గుర్తించమంది. సూక్ష్మ పోషక పదార్థాల మిశ్రమాన్ని 1 లీటర్కి 4 నుంచి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకుని సూచించడం జరిగింది. అదేవిధంగా మైట్ అనే నల్లి ఎర్రనల్లిని కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి స్పైరమిస్ పని కానీ లేకుంటే ఉమ్మటి అనే కెమికల్ను కలిపి పిచికారి చేసినట్టుగా సూచించింది. మన ఎర్రనల్లితో పాటు సూక్ష్మ పోషకాల లోపం ఉంది. ముఖ్యంగా కొన్ని చోట్ల అంటే డ్రై స్పెల్స్ ఉండి తర్వాత వర్షం రావడం వల్ల ఏమైందంటే ఈ విల్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట, ఎండుతీగ. ఆ విల్ట్ అనేది గమనిస్తూ ఉన్నాం అక్కడక్కడ. సో దానికి మనం ఏం చేయాలి, అది సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కింద ఉన్న ఆకులన్నీ కూడా ఎండిపోవడం జరుగుతుంది పార్షియల్గా. తర్వాత పైన ఉన్న ఆకులన్నీ ఎండిపోతాయి. సివియారిటీ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే ఆకులన్నీ రాలిపోయి మనకు స్కెలెటన్ లాగా, మొక్క స్కెలెటన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇది ఎందుకు వస్తుంది అంటే ఇందాక చెప్పినట్టే డ్రై స్పెల్స్ వచ్చి తర్వాత వర్షాలు రావడం వల్ల ఈ దీని తీవ్రత అనేది ఎక్కువైతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం రికమెండేషన్ ఏమిస్తున్నామంటే స్ట్రెప్టోమైసిన్ ఉంటుంది. ఆ స్ట్రెప్టోమైసిన్ వచ్చేసి 0.5 గ్రాము 1 లీటర్కి, అదేవిధంగా మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ కలుపుకొని పిచికారి చేసుకోవడం అంటే 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసుకుంటే ఆ పిచికారి కూడా మొక్కల మీద కాకుండా సాయిల్ ట్రెంచింగ్ అంటే నేల తడిచేట్టు పిచికారి చేసుకోవడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మొక్కళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి